పంచాయతీలు దొంగలు పడ్డారు, దొంగలు పడ్డారు, పంచాయతీలు దొంగలు పడ్డారు. మన ఓటు సొమ్ములు చూసిపోయారు. లక్షలు 2 లక్షలు కాదు, పేర్లు పట్టుకెళ్తారు. పంచాయతీలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి నువ్వు రా వెనక్కి, నువ్వు వెనక్కి వస్తే తీసుకోవడం. పంచాయతీలో దొంగలు పడ్డారు, జాగ్రత్త. పంచాయతీలో దొంగలు పడ్డారు, జాగ్రత్త. లక్ష 2 లక్షలు కాదు, కోర్టు పట్టుకెళ్తారు, కోర్టు పట్టుకెళ్తారు. ఇక్కడ నుంచి మన 12 రూపాయలు కడతాను సొమ్ములు. దొంగలు పడ్డారు, దొంగలు పడ్డారు, దొంగలు పడ్డారు, దొంగలు పడ్డారు. పంచాయతీలో దొంగలు పడ్డారు, దొంగలు పడ్డారు, దొంగలు పడ్డారు. పంచాయతీలో దొంగలు పడ్డారు, దొంగలు పడ్డారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి రిలే నిరహార దీక్షల కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా 2వ రోజు అయినటువంటి అఖిలపక్షం తరఫున నమస్సమాన్యం తెలియజేస్తూ, ఇది పంచాయతీ అభివృద్ధి కోసం గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి చేస్తున్నటువంటి పోరాటం. ప్రధానంగా రాజమండ్రి రూరల్ మండలంలో ధవళేశ్వరం లాంటి పెద్ద గ్రామం ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే అధికార పార్టీకి చెందినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా దీని మీద స్పందించకపోవటం, నిజానికి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ దీక్షా శిబిరంలో వారు కూడా కూర్చోవలసినటువంటి అవసరం ఉందనేటువంటి వాటిని నేను మనవి చేస్తున్నాను. గ్రామ అభివృద్ధి అంటే ఆ ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తికో సంబంధించిన అభివృద్ధి కాదు. ఇవాళ ఇక్కడ కూర్చున్న వారు కానీ దీక్షలో ఉన్నవారు కానీ అందరూ కోరేది ఒకటే, గతంలో పనిచేసినటువంటి పంచాయతీ సెక్రటరీ ఇక్కడ ఇంటి పన్నుల్ని, కుళాయి పన్నుల్ని, ఇతరత్ర పనులన్నీ కూడా వసూలు చేసుకుని వాటిని దుర్వినియోగం చేసి వాటికి సంబంధించినటువంటి రికార్డు అంతా కూడా తన ఇంటి దగ్గర పెట్టుకుని ఆ డబ్బు రికవరీ కాకుండా ఉండే విధంగా చేస్తున్నటువంటి జాప్యం మీద మొట్టమొదటిగా అందరం కూడా ఉద్యమిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి, పారిశుధ్యం పూర్తిగా కొరత, అదేవిధంగా మంచినీటి సరఫరా లేదు. అన్నిటికంటే ముఖ్యం ఊర కాలువకి ఉన్నటువంటి ముంపు. ఇవాళ కొద్దిపాటి వర్షం వచ్చినప్పటికీ కూడా ఊర కాలువ నిండిపోయి ఆ నీరు ఇళ్లలోకి వచ్చేసి గ్రామం మొత్తం కూడా దుర్గంధ భరితమవుతున్నటువంటి సందర్భంలో కనీసం పూడికి తీర్చలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేస్తాం, ప్రశ్నిస్తాం, ఇవాళ అడుగుతా ఉన్నాం. అందుకే ఇన్ని రోజులు చూసి ఇవాళ ఈ దీక్షలు కూర్చోవడం జరిగింది. నేను ముందుగా అఖిలపక్ష నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయ విధానాన్ని పక్కన పెట్టి అందరూ కలిసి ఒక వేదిక మీదకు వచ్చి ఈ సమస్యల పరిష్కారానికి చేస్తున్నటువంటి కృషికి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇప్పుడే చూశారు, మిత్రులు చూపించారు, ఒక జీవో 10వ తారీఖు వచ్చింది. ఎప్పుడైతే మనం ఇక్కడ దీక్షలు చేస్తామనేటువంటి మాట చెప్పామో అప్పుడు వెంటనే కలెక్టర్ గారు స్పందించారు. రాజకీయ నాయకులు ఎవరు స్పందించలేదు, కానీ కలెక్టర్ గారు స్పందించి 10వ తారీఖు ఒక లెటర్ ఇచ్చారు. దాన్ని
ఎప్పుడు ఈ ప్రశ్న వేశారంటే 1/6 అంటే జూన్ 1/6 ఇక్కడ అందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఇన్ని రోజుల తర్వాత ఇవాళ 8/10 అంటే రమారమ 2 నెలల తర్వాత స్పందించినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు ఒక మాట చెబుతున్నారు. ఎవరైతే ఈ పుస్తకాలన్నీ కూడా ఇంటి దగ్గర పెట్టుకున్నారో, ఎవరైతే రికార్డులన్నింటినీ కూడా ఇంటి దగ్గర పెట్టుకుని కొత్తగా వచ్చినటువంటి ఈవోకి ఇవ్వడం లేదో, వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఇక్కడ ఒక అధికారికి విస్తరణాధికారికి ఆథరైజ్ చేశామనేటువంటి మాటతోటి లిఖిత పూర్వకంగా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, ఇన్ని రోజులుగా ధవళేశ్వరం లాంటి గ్రామం, అతిపెద్ద గ్రామం రమారమి, 40,000 మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇలాంటి సమస్యల మీద దృష్టి పెట్టేటువంటి సావకాశం రాజకీయ నాయకులకు కానీ లేకపోతే అధికారులకు కానీ లేకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం, సిగ్గుపడే విషయం అనేటువంటి మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి వెంటనే మీరు కేవలం రికార్డు సబ్మిట్ చేయటం మాత్రమే కాదు, ఏవైతే న్యాయ సమ్మతమైన కోరికలు ఇవ్వాలా జాయింట్ యాక్షన్ కమిటీ వారు చేస్తున్నారో దానికి సంబంధించి వెంటనే మీరు ఇక్కడ పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతతో ఉండేటువంటి ఈవో కాదు గ్రామంలో ఉండేటువంటి అధ్వాన్నమైనటువంటి పారిశుద్ధ్యం మరే గ్రామంలో కూడా లేదనేటువంటి మాట కూడా మనం నమ్ముతున్నాం. అటువంటి పారిశుద్ధ్యాన్ని వెంటనే బాగు చేయాలని, దాంతోపాటు ఓరకాల విషయంలో వెంటనే మీరు యుద్ధ ప్రాతిపదికన ఊరికి తీయండి. మిమ్మల్ని విస్తరణ చేయమంటలేదు, వెడల్పు చేయమంటలేదు, మరో రకమైన కార్యక్రమం కాదు, కనీసం ఈ వర్షాకాలంలో పూడికి తీస్తే నీళ్లు పారేటువంటి అవకాశం దొరుకుతుంది. దాంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ చేపట్టవలసిన అంశాలు ఏంటంటే అన్ని చోట్ల కూడా కోరిన చల్లాలి. ఎక్కడా కూడా వర్షం ఆధారితంగా వచ్చేటువంటి జబ్బులు రాకుండా ఉండడం కోసం, పిల్లల ఆరోగ్యం బాగుండడం కోసం పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా కోరించాల్సిన అవసరం ఉంది. అది కూడా గ్రామంలో ఎక్కడ కనపడటం లేదు. వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద వీటన్నిటినీ వెంటనే అమలు చేయకపోతే ఈ ఉద్యమం మహోద్యమం అవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత విస్తరించి ధవళేశ్వరం గ్రామ ప్రజానీకు యావత్తు కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ పంచాయతీ మీద తిరగబడే రోజు వస్తుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, వెంటనే అధికారులు దాంతోపాటు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, చాలా గొప్పగా చేసేస్తున్నాం పరిపాలన అని చెప్పేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానివ్వండి, స్థానిక రాజకీయ నాయకులు కానీ వెంటనే స్పందించాలి. ఇది 2వ రోజు, మళ్ళీ మేము 4 రోజుల లోపల ఇవన్నీ తీర్చకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది అనేటువంటి మాట కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎవరికి కూడా సొంత రాజకీయ ప్రయోజనాలు కానీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు లేవు. ఒకే ఒక్క మాట మేము అందరం ముక్త కంఠంతో చెప్తున్న మాట ఒక్కటే, ధవళేశ్వరం గ్రామంలో పారిశుద్ధ్యం కానీ సమస్యలు కానీ పరిష్కరించబడాలి. అదే అన్ని రాజకీయ పక్షాల యొక్క ఏకైక లక్ష్యం అనేటువంటి మాటని ఇవాళ గట్టిగా చెప్తూ ఇంత మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి అఖిలపక్ష నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టేటప్పటికీ కూడా మేము కూడా సంపూర్ణంగా మీకు సహకరిస్తామని, ఈ ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేసి మన ధవళేశ్వరం గ్రామాన్ని రక్షించుకుందాం అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ పాల్గొన్నటువంటి మహిళామణులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు. మీరందరూ చాలా చక్కగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా చాలా చక్కటి ఆలోచనతోటి ఈ గ్రామ అభివృద్ధిలో మా పాత్ర సైతం ఉంది అనేటువంటి మాటతోటి మీరందరూ వచ్చి కూర్చున్నారు. కేవలం మహిళలతో ఈ రోజు రెండో నివార దీక్షను ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష నాయకులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మహిళల స్ఫూర్తితోటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి మాటని మరొకసారి మనం చేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడే మిత్రులందరూ కూడా చెప్తున్నారు ఈ సమస్య వెంటనే పరిష్కరించడం కోసం మేమందరం కూడా ఉద్యమ రూపంలోకి రావాలి. అందువల్ల వెంటనే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎలాగ రిలే నిర్వహణ పరీక్ష తయారైపోయింది కనుక ఒక 10 నిమిషాల పాటు రాష్ట్రాలకు చేస్తామనేటువంటి పిలుపునిస్తున్నారు. వెంటనే ఈ కార్యక్రమంలో దిగుదల అనేటువంటి మాటని మనం చేస్తున్నాను.